मुलुगु मंडलंलोनी अंकन्नगूडं लालायगूडं जग्गन्नगूडं सर्वपूर ग्रामाल्लो मुलुगु कांग्रेस पार्टी अभ्यर्थी सीतक्क एन्निकल प्रचारंलो भागंगा मात्लाडुतू माजी मावोयिस्ट केंद्र कमिटी नायकुलु टीपीसीसी अधिकार प्रतिनिधि गाजेट्ल अशोक दोरपालन चमरगीतं पाडालनी ई दोरनु तर्मिकोट्टालनी प्रजलनु कोरारु ఎమ్మెల్యేలను అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడడానికి రానివాడు ఇంకా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అయితే అసలు దగ్గరికి రానియడు ఏ ఒక్కరి కూడా ఉద్యమకారులు గాని ప్రజాస్వామికవాదులు గాని ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు గాని ఎవరికి కూడా కనీసం కలవడానికి పలకరించడానికి కూడా ముఖ్యమంత్రి అంటే ఆయన దొరకడి వారి రాష్ట్రంలో అట్లాగే మీ అందరికీ తెలుసు ప్రజల కోసం గొంతుకగా నిలబడినటువంటి ఉద్యమకారులలో తెలంగాణ ఏర్పడడం కోసం గానమై ప్రాణమై పోరాడినటువంటి గద్దరెండ లాంటి వాళ్ళు కూడా కనీసం అక్కడికి పోతే ప్రగతి భవనకు పోతే చూడడానికి కలవడానికి కూడా అవకాశం దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. అట్లాంటి ముఖ్యమంత్రి పరిపాలనలో ఎక్కడికక్కడ అధికార పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మంత్రి తమ నియోజకవర్గాలను రాజ సంస్థానంలాగా రాజులాగా పరిపాలన చేస్తూ అక్కడ ప్రజలు ఏ హక్కుల కోసం అడిగినా ప్రశ్నించినా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి అక్రమమైన పద్ధతులలో అందరినీ అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి సంపదల్ని దోచుకుంటున్నారు. ఇసుక మాఫియాగా లేకపోతే మట్టి మాఫియాగా గుట్టలను ఆక్రమించి అడవులను ఆక్రమించి భూములను ఆక్రమించి దుర్మార్గంగా దోపిడీ చేయడంతో పాటుగా అడిగితే ప్రశ్నిస్తే అణచివేస్తున్నారు. కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మరి దీనికోసమేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది ఇవ్వాలనేది ఒక్కసారి అందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. ఏ తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి అని ఏ ఆంధ్ర పాలన పోతే ఇక్కడ మనకు జీవితాలు మెరుగుపడతామని మనం అందరం ఆశపడ్డామో అది జరగకపోగా మిగులు రాష్ట్రంగా ఉండి తెలంగాణలో మన బడ్జెట్ కు మించిన డబ్బు ఉన్నది మన దగ్గర అన్ని వనరులతో మనం అభివృద్ధి చేసుకోవాలని మనం అందరం ఆరాటపడితే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిండు ఇవాళ 10 ఏళ్లలోనే.